నమస్తే. ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాక నాకు ఒకటి అర్థమైంది, మీ సిటీ వాళ్ళకన్నా మా పల్లెటూరు వాళ్ళు చాలా బెటర్ అని. చాలా 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 మేము ఇలా ఉన్నాము, మీరు అధపాతాల లోకంలో ఉన్నాయి ఇంకా మీ బుద్ధులు. నాకు ఒక డౌట్, మా పల్లెటూరులో పండించిన పంటనే కదా మీరు తింటున్నారు, మేము తినే అన్నమే కదా మీరు కూడా తింటున్నారు, ఇక్కడ పండించిన పంటే కదా మాకున్న పౌరుషం సామాజిక బాధ్యత మీకెందుకు లేదు? కాలుష్యపు కూరల్లో చిక్కుకుపోయి కాలుష్య బ్రతుకులు అయిపోయినట్టున్నాయి. పైన మొహానికి రంగులు పూసుకుని అసలు నిజ స్వరూపం లోపలున్నట్టు, మీ అసలు స్వరూపం అంతా లోపలున్నట్టుంది. లేదు మేము ఓటేసాము అయినా గెలవలేదని మీరు అన్నారనుకో, రోడ్డు మీదకి వచ్చి అడగండి. మా ఓటు హక్కుని అన్యాయంగా చీట్ చేసి కాలు రాసే ప్రభుత్వం మాకొద్దు అని. లేదు మేము ఓటు వేయలేదు అనుకున్నారనుకో, ఎవరన్నా అయితే మొహం మీద చీ అనేవాళ్ళం, కానీ చాలా మంది జన సైనికులు ఉన్నారని ఊరుకుంటున్నాం మీ సిటీలో. మా పల్లెటూరులో ఒక సామెత చెప్పి పెంచుతారు మమ్మల్ని, ఏంటి అంటే, ఊరిలో కుక్క బ్రతుకుతుంది నువ్వు బ్రతుకుతున్నావు, కాని దానికి నీకు తేడా ఉండాలి అంటే కుక్క ఊరిని కాపలా కాస్తే నువ్వు సమాజాన్ని కాపలా కాసి బ్రతకాలి అని. ఇది సిటీలో కూడా చెప్పి పిల్లల్ని మిమ్మల్ని పెంచితే బాగుండేదేమో. మీ సిటీ వాళ్ళకు ఒక నమస్కారం. ఈ రోజు నుంచి మీకు కరోనా వచ్చిందంటే కళ్ళు వదిలేసి ఎవరైనా హెల్ప్ చేస్తారని చూడొద్దు. ఉక్కు కర్మాగారం గురించి, అమరావతి గురించి, కాంట్రాక్టర్లు గురించి, లేకపోతే పలానా కష్టం వచ్చింది అని జనసేన వైపు చూసి జనసేన పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయలేదని చూస్తే మొఖాలు పేస్ట్ అయిపోతాయి ఒక్కొక్కరికి అని చెప్పాలని ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం మమ్మల్ని చీ అని మిమ్మల్ని అనలేకుండా ఉంటున్నాం. మీకు ఒక నమస్కారం. జై జనసేన, జై హింద్. కానీ ఒక్కటి, మీరు పవన్ కళ్యాణ్ గారు వెంట లేకపోయినా మా ప్రాణాలు పోయే వరకు మేముంటాం వెంట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.